देश प्रधान नरेंद्र मोदी पर्यटन नेपथ्य हैदराबाद नगर में इवा ट्राफि आंक्ष विधि ये मार्गों ट्राफि आंक्षाई ट्राफि एट मल्लिंदा हैदराबाद गच्चिबौली इंडियन स्कूल आफ् बिजनेस वार्षिक स्नातकोत्सव में प्रधान नरेंद्र मोदी पागोन सदर्भंग हैदराबाद गच्चिबौली तर प्राता ट्राफि आंक्ष विधि गच्चिबौली जंक्षन लिंगंपल्ली वैपु वाहन गच्चिबौली जंक्षन कुड़व बोटानिकल गार्डन वैपक मल्ली అక్కడి నుంచి ఎడమవైపుగా కొండాపూర్ నుంచి బాండా మసీదు మీదుగా కుడివైపుకు హెచ్సియు డిపో రోడ్డు మీదుగా లింగంపల్లి చేరుకోవాలి. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపుపై మార్గదర్శకాలు జారీ చేశారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి ప్రాంతాల్లో ఆఫీసులు ఉన్న వాళ్లు తమ తమ పని వేళల్ని ఇందుకు అనుగుణంగా మార్చుకోవాలని లేదా వర్క్ ఫ్రం హోం తీసుకోవడం చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లే వాహనాలు గచ్చిబౌలి జంక్షన్ నుంచి కుడివైపు బొటానికల్ గార్డెన్ మీదుగా తిరిగి అక్కడి నుంచి ఎడమవైపుకు కొండాపూర్ ఏరియా హాస్పిటల్ బండా మసీదు మీదుగా కుడిచేతి వైపుకు వెళ్లాలి. అక్కడి నుంచి బండా మసీదు కమాన్ నుంచి కుడివైపుకు హెచ్సియు డిపో మీదుగా లింగంపల్లి రోడ్డుకు చేరుకోవాలి. ఇక లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వెళ్లే వాహనాలు హెచ్సియు డిపో నుంచి ఎడమవైపుకు బాండా మసీదు కమాన్ మీదుగా తిరిగి ఎడమవైపుకు కొండాపూర్ ఏరియా హాస్పిటల్ నుంచి బొటానికల్ గార్డెన్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ చేరుకోవాలి. ఇక విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లేవారు విప్రో జంక్షన్ నుంచి ఎడమవైపుకు క్యూ సిటీ వైపుకు మళ్ళాలి. అక్కడి నుంచి గౌలిదొడ్డి గోపాన్పల్లి క్రాస్ రోడ్డు మీదుగా ఎస్సీయు వెనుక గేటు నుంచి నల్లగొండల మీదుగా లింగంపల్లి రోడ్డుకు చేరుకోవాలి. ఇక విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వెళ్లే వాహనాలు విప్రో జంక్షన్ నుంచి కుడివైపు ఫెయిర్ఫీల్డ్ హోటల్ మీదుగా నానక్రామ్గూడ రోటరీ నుంచి ఎడమవైపు ఓఆర్ఆర్కు వెళ్లి అక్కడి నుంచి ఎల్ఎన్టీ టవర్స్ మీదుగా గచ్చిబౌలి చేరుకోవాలి. ఇక కేబుల్ బ్రిడ్జ్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ చేరుకునే వాళ్లు కేబుల్ బ్రిడ్జ్ ఎగువ ర్యాంప్ రోడ్ నెంబర్ 45 మీదుగా రత్నాదీప్ మాదాపూర్ సైబర్ టవర్స్ హైటెక్స్ మీదుగా బొటానికల్ గార్డెన్ చేరుకోవాలి.